ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా పేద గర్భిణీలకు ప్రభుత్వమే సామూహిక శ్రీమంతాలు నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్రాల ద్వారా సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా నర్సాపూర్ ఐసీడీఎస్ సిడిపిఓ హేమా భార్గవి సూపర్వైజర్ సంతోషిమాత ఆదేశాల మేరకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరిగిందని అంగన్వాడీ టీచర్స్ కృష్ణవేణి వీణా తెలిపారు. మండల కేంద్రమైన శివంపేట అంగన్వాడీ సెంటర్ ఒకటిలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు పరిశుభ్రత, పౌష్టిక ఆహారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కృష్ణవేణి మాట్లాడుతూ సామూహిక శ్రీమంతాల కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని లబ్ధిదారులు, గర్భిణీలు, బాలింతలు క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, 5 సంవత్సరాల పిల్లలు పాల్గొన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్లని సీబీ ఈవెంట్లు ప్రతి నెల చేయమని చెప్పడం జరుగుతుంది. మెయిన్ సీబీ ఈవెంట్లకు ఇంపార్టెంట్ ఏంటంటే 1000 డేస్ ఇంపార్టెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో 1000 డేస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ గర్భం దాచినప్పటి నుంచి పాప బాబు ఒక 2 సంవత్సరాలు పుట్టే వరకు ఆ ఇంపార్టెంట్ని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి అంగన్వాడీ సెంటర్లో సామూహిక శ్రీమంతాలు కానీ, అన్నప్రసన కానీ, అక్షరాభ్యాసాలకు పోషణ కానీ ఇవన్నీ చేయిస్తున్నారు. దీని బెనిఫిట్ ఏంటంటే ప్రతి రక్తహీనత కానీ, ఇమ్యునైజేషన్ పరంగా కానీ, మన గ్రోత్ పరంగా మెయిన్ వాళ్ళందరికీ తల్లులందరికీ అవగాహన తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతో మనకు మెయిన్ అంగన్వాడీ టీచర్స్ ఆశాలు హోమిజుల ద్వారా ఇవన్నీ సక్సెస్ చేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ ఇందులో పాల్గొనాలని కోరుతున్నాము.